బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజనీ. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనే షేర్ చేయబోతున్నాను అంటే పాండ్స్ బ్రైట్ బ్యూటీ క్రీమ్ గురించి ఇదివరకట్లో చెప్పాను కదండి. ఈ పాండ్స్ బ్రైట్ బ్యూటీ క్రీమ్లోని మనకి సీరం కూడా ఉంది. వీటిలోని మనకి విటమిన్ బి3 బ్రైట్నింగ్ సీరం అయితే ఉంది. క్రీమ్ ప్లస్ సీరం ఒకే దాంట్లో ఉండడం వల్ల ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చా చేయకూడదా అని అంటే చాలా వరకు అప్లై చేయకూడదనే చెప్తానండి. ఎందుకంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆయిల్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది, కానీ ఎండ్లోకి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం జిడ్డుగా అయితే కనిపిస్తారు. ఈ పాండ్స్ బ్రైట్ బ్యూటీ కావచ్చు లేదంటే ఏవైనా స్నో క్రీమ్స్ కావచ్చు, మనకి ఏంటంటే సమ్మర్లో కన్నా వింటర్లో ఇంకా అలాగే రైనింగ్ సీజన్లోని చాలా బాగా పనిచేస్తాయి. స్కిన్ బ్రైట్నింగ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఈ సీజన్ చాలా కరెక్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఈ నార్మల్ టు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి అండ్ అలాగే సమ్మర్ సీజన్లోని డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తాయి. అందుకని చెప్పేసి వీళ్ళు సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ఆ సీజనల్ వైజ్గా మనము అప్లై చేసుకోవాలి, కానీ సమ్మర్ సీజన్లో కూడా ఇది వాడతాము అని అంటే స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది ప్రిఫరబుల్ కాదనే చెప్తాను. అయితే ఇది ఎలా వాడాలి అని అంటే నార్మల్గా మనము డే క్రీమ్ ఎలా యూజ్ చేస్తామో అదే విధంగా మార్నింగ్ ఆఫ్టర్ షవర్ మీరు ఇది ఫేస్ ఇంకా అలాగే నెక్ ఏరియాలోని కొంచెం అమౌంట్లో తీసుకొని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఫేస్ పౌడర్తోని మీరు కంప్లీట్ చేయొచ్చు మీ మేకప్ని. అంతేకాదు చాలామంది మేకప్ చేస్తూ ఉంటారు కదా, మేకప్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే మీరు క్లెన్జింగ్ చేసుకొని మాయిశ్చరైజర్ ఇవన్నీ కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకోవచ్చు, అలా కూడా వాడుకోవచ్చు. కానీ మేకప్ చేసుకున్న వాళ్ళకన్నా నార్మల్గా డైలీ రొటీన్లోని మనము ఆఫీస్కి వెళ్ళాలన్నా లేదంటే ఇంట్లో వాళ్ళకైనా కూడాను ఇది ఈజీగా అంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఫేస్ పౌడర్ అయితే అప్లై చేయాలి కంప్లీట్గాను. ఎందుకంటే కంపల్సరీ మనకేంటంటే క్రీమ్స్ ఏది యూజ్ చేసినా కూడాను పైన ఒక షీల్డ్ లాగా అయితే మనం పౌడర్ని అయితే అప్లై చేయాలి. అలా చేస్తేనే మంచిగానైతే యూజ్ అవుతుంది అండ్ అది మనకి మన స్కిన్ లోపలికి వెళ్తుంది అనమాట ఆ క్రీమ్ ఏదైతే ఉంటుందో. ఇందులోని విటమిన్ బి3 సీరం ఉండడం వల్ల మనకి స్కిన్ అయితే బ్రైట్ అని అవుతుంది. అలాగే దీని ప్రైస్కి వచ్చేటప్పటికి మనకి 75 రూపీస్ అండి ఈ బాక్స్, 23 గ్రామ్స్ అయితే ఉంటుంది ఇందులోని. ఇందులోని గ్లిజరిన్ ఇంకా అలాగే విటమిన్ బి3 యాంటీ స్పాట్ ఫార్ములా కూడా ఉంది. సో దానివల్ల స్పాట్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా రెడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే స్పాట్లెస్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. పెట్టుకోండి, ఏ క్రీమ్ అయినా కూడాను మనకి అది సూట్ అవుతుందా లేదా, ఈ సీజన్లో మనకి సూట్ అవుతుందా లేదా అనేది కంపల్సరీ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను. ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్ ఇంకా అలాగే కాంబినేషన్ స్కిన్ ఇలా రకరకాల స్కిన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మీకు ఎప్పుడు అది సూట్ అవుతుందా అనేది చెక్ చేసుకొని అప్పుడప్పుడు మీరు ఆ క్రీమ్స్ వైపు అయితే వెళ్ళాలి. అంతేగాని ఒకే క్రీమ్ని అలా యూజ్ చేస్తామంటే కంటిన్యూగా చేస్తామంటే అది కరెక్ట్ కాదు. అలాగే క్రీమ్లోని మినరల్ ఆయిల్ ఉందా లేదా, సిలికాన్స్ ఉన్నాయా లేవా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తూ ఉండాలి. పారాబీన్ ఉన్నట్లయితే అస్సలు మీరు అది యూజ్ చేయకూడదు. పారాబీన్ ఉన్నవి కొంతమందికి బాగానే అనిపిస్తుంది, కానీ అది లాంగ్ రన్లోని ప్రాబ్లం అయితే తెస్తుంది, స్కిన్ అంతా కూడా పాడైపోవడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలోని నేను దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చాననే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయ్యండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.